రాజోలు వైసీపీలో మూడు ముక్కలాటకు ఎండ్ కార్డు పడుతుందా? అధిష్టానం ఇక్కడ పార్టీ వ్యవహారాలను గాల్లో పెడుతుందా? ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వేసిన కొత్త ఎత్తుగడ ఏంటి? లెట్స్ వాచ్. గడిచిన ఏడాదిన్నరగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీస్తే ఇక్కడ ఒక్కచోట మాత్రమే జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలిచారు. అధికార వైసీపీకి జై కొట్టడానికి ఆయన ఎక్కువ రోజులు తీసుకోలేదు. ఆయన చేతిలో ఓడిన వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుకు ఇది రుచించలేదు. ఆధిపత్య పోరు రాజుకోవడంతో పార్టీ పెద్దలు పెదపాటి అమ్మాజీని ఇన్ఛార్జును చేశారు. సమస్య గాడిలో పడుతుందని భావిస్తే మూడు ముక్కలాట అయిపోయింది. ఏడాదిగా రాజోలులో ఇదే తంతు. గడికో సమస్య, రోజుకో వివాదంగా మారింది రాజోలు వైసీపీ పరిస్థితి. ఎమ్మెల్యే రాపాక అధికారికంగా వైసీపీలో చేరే అవకాశం లేదు. దీంతో ఆయన ప్లాన్ బి అమలు చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో తన కుమారుడు వెంకట్రామ్కు అధికారికంగా వైసీపీ కండువా కప్పించేశారు. తనయుడే పార్టీలో చేరడంతో ఇక రాజోలులో పట్టు బిగించే పనిలో పడ్డారని టాక్. వెంకట్రామ్ను యువనేతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏమో. మిగతా రెండు వర్గాలు మాత్రం యాక్టివ్గానే ఉన్నాయట. బొంతు రాజేశ్వరరావు, అమ్మాజీ, రాపాక వర్గాలు నిత్యం భగ్గుమంటూనే ఉన్నాయి. ఒకవేళ రాపాక ఆశించినట్టు వెంకట్రామ్ను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా చేస్తే బొంతు, అమ్మాజీ వర్గాల పరిస్థితేంటి? ఎంతవరకు స్వాగతిస్తాయి? కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేక మరింత రచ్చకెక్కుతారా? ప్రస్తుత పరిణామాలు చూసిన వారు వేస్తున్న ప్రశ్నలివే. వెంకట్రామ్ను వైసీపీ ఇన్ఛార్జును చేస్తారనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే రాపాక గ్రౌండ్ వర్క్ ఓ రేంజ్లోనే చేస్తున్నారట. జిల్లా మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్ ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారట. వెంకట్రామ్ వైసీపీలో చేరే సందర్భంగా ఆ ఇద్దరు మంత్రులు వచ్చి ఆశీర్వదించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మారిన పరిస్థితుల్లో భాగంగా ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యే రాపాకకు అండగా నిలిస్తే రాజోలు వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారినట్టే. వైసీపీ పెద్దలు రాపాక కుమారుడికి పట్టం కడితే పెదపాటి అమ్మాజీ బొంతు రాజేశ్వరరావులు సర్దుకోవాల్సిందేనా? తాను ఎమ్మెల్యేగా, కుమారుడు ఇన్ఛార్జుగా ఉంటే స్వపక్షంలోని ప్రత్యర్థులను రాపాక అస్సలు ఉపేక్షించారా? ప్రస్తుతం రాజోలులో ఇదే చర్చ జరుగుతోంది. రాపాక కుమారుడు వైసీపీ కండువా కప్పుకున్నంత మాత్రాన ఉరుము ఉరిమి మంగళం మీద పడుతుందా ఏంటి అని బొంతు, అమ్మాజీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయట. ఇక్కడ విషయాలు పార్టీ పెద్దలకు పూర్తి అవగాహన ఉందని చెబుతున్నాయి. మరి రాపాక ప్లాన్ వర్కౌట్ అవుతుందో, ప్రత్యర్థులే పైచేయి సాధిస్తారో చూడాలి.